కు స్వాగతం రకూన్ గురించి డాక్యుమెంటరీ రాక్కూన్ సాధారణ పేరు రకూన్స్ శాస్త్రీయ నామం ప్రోసియోన్ లోటర్ వర్గం క్షీరదాలు డైట్ సర్వాహారి గ్రూపు పేరు నర్సరీ అడవిలో సగటు జీవితకాలం రెండు నుండి మూడు సంవత్సరాలు పరిమాణం ఇరవై మూడు పాయింట్ ఏడు నుండి ముప్పై ఏడు పాయింట్ ఐదు అంగుళాలు బరువు నాలుగు నుండి ఇరవై మూడు పౌండ్లు రకుళ్ళు ఉత్తర అమెరికా క్షీరదాలు ఇవి వాటి బందిపోటు లాంటి ముఖ గుత్తులు మరియు అదే విధంగా బందిపోటు లాంటి ప్రవర్తనకు బాగా ప్రసిద్ధి చెందాయి వీటిని సాధారణ రకుళ్ళు ఉత్తర అమెరికా రకుళ్ళు ఉత్తర రకుళ్ళు అని కూడా పిలుస్తారు డొట్ రకుళ్ళు అని పిలువబడే మరో రెండు జాతులు ఉన్నాయి పీతలను తినే రకూన్ మరియు కోజుమెల్ రకూన్ కానీ బాగా తెలిసినవి మరియు సాధారణమైనవి మంచి ఓల్ ఉత్తర అమెరికా జాతులు రకూన్ యొక్క వివరణ మార్చు రకున్లు సులభంగా గుర్తించదగిన క్షీరదాలు చాలా బొచ్చు మరియు అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి వారి బందిపోటు ముసుగు వారిని విడిచిపెట్టకపోతే వారి చారలు ఉన్న జైల్ తోక ఉంటుంది దుర్వారి కళ్లపై నల్లని గుత్తుల చుట్టూ ఉన్న ప్రాంతం తెల్లగా ఉంటుంది మరియు వారి శరీరంలోని మిగిలిన భాగం బూడిద రంగులో ఉంటుంది మరియు తేలికపాటి యాసలతో ఉంటుంది వారి పాదాలు చాలా సున్నితమైనవి మరియు నైపుణ్యం కలిగినవి మరియు వారికి వ్యతిరేక బొటనవేలు లేనప్పటికీ వస్తువులను తారుమారు చేయడంలో వారు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు రకూన్ గురించి ఆసక్తికరమైన నిజాలు పట్టణీకరణ ప్రపంచంలో మనుగడ సాగించే ఈ జంతువు సామర్థ్యం దాని తెలివితేటలతో కలిపి చాలామంది ఈ జీవులను చీడపిడలుగా చూస్తారు అత్యంత సురక్షితమైన చెత్తబుట్టలను సైతం ఎదుర్కొని ఎక్కడికి వెళ్లినా ఇబ్బందులకు గురవుతున్నారు అద్భుతమైన మాస్క్ ఆ ప్రత్యేకమైన కంటిగుత్తులు రకూన్లను కళాత్మకంగా కనిపించేలా చేయడానికి మాత్రమే కాదు అవి వాస్తవానికి ఒక ప్రయోజనాన్ని అందిస్తాయి అథ్లెట్ల మాదిరిగానే చీకటి గుర్తులు మెరుపును తగ్గించడంలో సహాయపడతాయి ఈ జీవులు రాత్రిపూట సంచరిస్తున్నప్పుడు లైట్ల నుండి వచ్చే మెరుపులు కాంట్రాస్ట్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి మరియు చూడటం కష్టతరం చేస్తాయి మిన్స్మేట్ వినడానికి క్రేజీగా అనిపించిన రకూన్ అమెరికాలో విందుకోసం టేబుల్పై కనిపించే అసాధారణ వంటకం కాదు వాస్తవానికి ఇది చాలా సాధారణం మరియు ఇప్పటికీ కొనసాగుతోంది స్థానిక అమెరికన్లు మరియు ప్రారంభ యూరోపియన్ సెటిలర్లు కూడా సాధారణంగా రకూన్ మాంసాన్ని తింటారు రేబెక్కా రాక్కూన్ రకూన్ మాంసం వాస్తవానికి అధ్యక్షుడు కాల్విన్ కూలిజ్ తన పెంపుడు రకూన్ రబెక్కాపై ఎలా వచ్చాడు డుట్ రెబెక్కా వైట్ హౌస్ యొక్క థాంక్స్ గివింగ్కు విందుగా మారాలని భావించారు కాని బదులుగా కూలిడ్జ్ ఆమెను దత్తత తీసుకున్నారు ఈ రోజుల్లో మీకు ప్రత్యేక అనుమతి లేకపోతే ప్రకుళ్లను సాధారణంగా పెంపుడు జంతువులుగా ఉంచడం చట్టవిరుద్ధం తెలివైన జీవులు ప్రకుళ్లు తెలివైనవని అందరికీ తెలుసు కానీ అవి ఎంత తెలివైనవో చాలామందికి తెలియదు డుట్ పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు తెలివైన జంతువులు మాత్రమే మానవ మరణ ఉచ్చుల నుండి బయటపడగలవు ట్రాఫిక్ కుక్కలు రైళ్లు ఇంకా వృద్ధి చెందడానికి మరియు కిట్ల చెత్తను పెంచడానికి తగినంత ఆహారాన్ని కనుగొనడానికి స్మార్ట్లు అవసరం రాకున్ నివాసం ఈ తెలివైన చిన్న క్షీరదాలు ఎక్కడైనా జీవించగలవు డుట్ పట్టణీకరణకు ముందు వారికి ఇష్టమైన సహజ ఆవాసాలు అడవులు వారు క్రస్టేసియన్ల కోసం వేటాడగలిగే నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజుల్లో అర్బన్ అడవి రకున్న యొక్క విజృంభిస్తున్న జనాభాను వారు జీవించడానికి అవసరమైన ప్రతిదాన్ని అందిస్తుంది నగరాల ప్రవేశంతో జనాభా వృద్ధి చెందింది మరియు ఎక్కడో ఎక్కి ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఉన్నంతవరకు మరియు ఇక్కడ జన్మనివ్వడానికి వారు వెళ్లడం మంచిది రాకున్ పంపిణీ వాటి సహజ పరిధిలో ఈ జీవులు ఉత్తర కెనడా వరకు మరియు దక్షిణన పనామా వరకు కనిపిస్తాయి పట్టణీకరణకు ముందు వాటి శ్రేణులు నీరు మరియు జల జంతువులను సులభంగా యాక్సెస్ చేసే ప్రాంతాలకు పరిమితం చేయబడ్డాయి ఈ రోజుల్లో అవి వాస్తవంగా మొత్తం ఖండం అంతటా ఉన్నాయి ఈ క్షీరదాలు జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ మరియు కొన్ని ఇతర యూరోపియన్ దేశాలలో కూడా ఆక్రమణ జాతిగా పరిచయం చేయబడ్డాయి చాలామంది యూరోపియన్ ఆక్రమణదారులు బొచ్చు పొలాలలోని జంతువుల వారసులు జపాన్లో విజృంభిస్తున్న జనాభా కూడా ఉంది ప్రసిద్ధ యానిమే సిరీస్ రాస్కల్ది రాకున్ కారణంగా పెంపుడు జంతువులుగా దేశానికి తీసుకువచ్చిన జంతువుల సంతతి రక్కున్ యొక్క ఆహారం రకూళ్లు ప్రపంచంలోని అత్యంత అవకాశవాద సర్వభక్షకులలో కొన్ని వారు తమ పాదాలకు దొరికిన ఏదైనా తింటారు సహజంగానే వారి ఆహారంలో సగం క్రస్టేసియన్లు కీటకాలు మొలస్లు మరియు ఇతర అకశేరుకాలు ఉంటాయి పెద్ద భాగం మొక్కల పదార్థాలను కూడా కలిగి ఉంటుంది ఆపై చిన్న భాగం చిన్న జంతువులను కలిగి ఉంటుంది వారు నిజానికి పక్షులు లేదా క్షీరదాల కంటే పీతలు మరియు ఇతర సులభంగా పట్టుకున్న ఆహారం తినడానికి ఇష్టపడతారు దుక్పట్టణ పరిసరాలలో వారు సాధారణంగా తినదగిన వస్తువులను కనుగొనడానికి చెత్తగుండా తిరుగుతారు డౌసింగ్ రకూళ్లు కలిగి ఉన్న మరొక ఆసక్తికరమైన మరియు ప్రసిద్ధ లక్షణాన్ని డౌసింగ్ అంటారు డౌసింగ్ అనేది వారు తినే ఆహారాన్ని వాష్ చేసే చర్య డౌజ్ చేస్తున్నప్పుడు జంతువు ఒక ఆహార పదార్థాన్ని ఎంచుకొని అవాంఛిత ముక్కలు మరియు ముక్కలను తొలగించడానికి తనిఖీ చేసి రుద్దుతుంది ఆపై దానిని తింటుంది మనిషి ఏదో కడుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ నీటి అడుగున వస్తువును రుద్దడం వలన వారి పాదాల గట్టి రక్షణ పొరును ముదువుగా చేస్తుంది తద్వారా వారు తినడానికి ముందు వస్తువును మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయవచ్చు రాకున్ మరియు మానవ పరస్పర చర్య మానవులు రకుల్లతో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చాలా తరచుగా సంకర్షణ చెందుతారు అనేక పరస్పర చర్యలలో ఆహారం ఉంటుంది కొన్నిసార్లు మనుషులు చెత్త డబ్బాల్లోకి ప్రవేశించడం లేదా కోళ్లను వేటాడడం కోసం రకుళ్లను ఎదుర్కొంటారు మరికొన్నిసార్లు మానవులు కు ఆహారం ఇస్తారు దీనివల్ల అవి మరింత అలవాటుగా మారుతాయి మరియు ప్రమాదకరంగా మారుతాయి దుట్ స్నేహపూర్వక రక్కుళ్లకు రాబిస్ ఉందని చాలామంది తప్పుగా ఊహిస్తారు అయితే సంవత్సరాల తరబడి పట్టణ ప్రాంతాలలో నివసించడం మరియు మానవులు ఆహారం తీసుకోవడం సాధారణంగా అపరాధి కావచ్చు కొన్నిసార్లు వారు అటకపైకి వెడతారు మరియు ఆ ప్రాంతాన్ని తమ డెన్నింగ్ ప్రదేశంగా ఉపయోగిస్తారు ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది మరియు చర్య తీసుకోవడానికి ముందు తొలగింపు లేదా పునఃస్థాపనకు అనుమతి అవసరం గుహ నిర్మాణం వారు బందిఖానాలో పెంపకం చేయబడినప్పుడు రకుళ్లు అడవి జంతువులు మరియు ఏ విధంగానూ పెంపకం చేయబడలేదు రాకూన్ మంచి పెంపుడు జంతువుగా ఉందా రకూల్లను అప్పుడప్పుడు పెంపుడు జంతువులుగా విక్రయిస్తున్నప్పటికీ వాటిని ఎప్పుడూ ఇంటి పెంపుడు జంతువులుగా ఉంచకూడదు డూడ్ రక్కున్ యజమానులు తప్పనిసరిగా అవుట్డోర్ ఇంక్లోజర్లు సరైన అనుమతులు మరియు తగిన ఆహారాన్ని అందించాలి చాలామందికి ఇది రకున్లను పెంపుడు జంతువుగా ఎంపిక చేయదు రాకున్ కేర్ జూలాజికల్ లేదా క్యాప్టివ్ సెట్టింగ్లో ఈ తెలివైన జంతువులకు పెద్ద మరియు సురక్షితమైన ఇంక్లోజర్లు అవసరం వారికి పుష్కలంగా అధిరోహణ అవకాశాలు మరియు హాయిగా డెన్ చేయడానికి ప్రాంతం మరియు మూలకాల నుండి తప్పించుకోవడానికి స్థలాలు ఉండాలి అవి చాలా తెలివైనవి కాబట్టి ఈ క్షీరదాలు తగినంత మానసికంగా ఉత్తేజపరిచే కార్యకలాపాలను అందించినప్పుడు విసుగు చెందుతాయి మరియు వినాశకరమైనవిగా మారతాయి సానుకూల అపబలాలను ఉపయోగించి బొమ్మలు పజిల్ ఫీడర్లు మరియు శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం డొట్ స్థూలకాయం మరియు గౌట్కు గురయ్యే అవకాశం ఉన్నందున వారి ఆహారాన్ని పశువైద్యని సలహా మేరకు ఎంచుకోవాలి రాకున్ యొక్క ప్రవర్తన ఈ జీవులు ప్రధానంగా రాత్రిపూట జీవిస్తున్నప్పటికీ పగటపుట ప్రత్యేకించి కిట్లను పెంచుతున్నప్పుడు వాటిని మేత కోసం చూడటం అసాధారణం కాదు ఇది కొన్నిసార్లు క్రూరమైన జంతువులకు హెచ్చరిక సంకేతంగా ఉండే ప్రవర్తనగా పరిగణించబడుతుంది కాని చాలామంది ప్రజలు గ్రహించిన దానికంటే చాలా సాధారణం వారు సామాజికంగా ఉంటారు మరియు తల్లులు కొన్నిసార్లు కిట్లు మరియు ఇతర సంబంధిత స్త్రీలతో ఉంటారు డొట్ మగవారు కూడా ఒకరితో ఒకరు వదులుగా ఉండే సామాజిక బంధాలను ఏర్పరుస్తారు కాని సంబంధం లేని కిట్ల పట్ల దూకుడుగా ఉంటారు గుంపులు సాంఘికం మేత మరియు కలిసి విశ్రాంతి తీసుకుంటాయి రాకున్ యొక్క పునరుత్పత్తి రకుళ్ల సంతానోత్పత్తి కాలం జనవరి నుండి మార్చి వరకు ఉంటుంది అయితే ఖచ్చితమైన సమయం ఉపజాతులు మరియు ప్రాంతాల వారిగా చాలా తేడా ఉంటుంది సంభోగం తరువాత ఆడవారికి అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు రోజుల గర్భధారణ కాలం ఉంటుంది మరియు నుంచి ఐదు వరకు పిల్లలకు జన్మనిస్తుంది కిట్లు అని పిలువబడే యువ రకుండ్లు ఆరు నుంచి తొమ్మిది వరకు వారాల మధ్య ఇక్కడో ఒకచోట ఈనిన ప్రక్రియను ప్రారంభిస్తాయి మరియు వారు పదహారు వారాల వయస్సు వచ్చేసరికి పూర్తిగా విసర్జిస్తారు ఆడ కిట్లు వారి తల్లి లేదా ఆమె ఇంటి దగ్గర ఎక్కువ కాలం ఉండవచ్చు